స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు. మరి చాలా చేస్తాడు గుర్తు రావట్లా, భయంతో ఆలోచించింది. ఫస్ట్ టైం మై పడుకున్నారు, రావట్లేదు నాకు. జగన్ కోసం వచ్చామండి మేము. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచే? పక్క నుంచే. అభిమానం జగన్ అంటే, అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అభిమానం జగన్ అంటే. బాబు గారు ఇచ్చి ఇచ్చి అయిపోయింది. బాబు గారు డూప్లికేట్. బాబు డూప్లికేట్ పవన్, డూప్లికేట్ పప్పుని ఎవరు నంబరు? జీవితంలో నంబరు. ఆయనకి ఏదో ఉందనుకుంటున్నాడు కానీ ఏం లేదు. పవన్కి ఏం లేదు, సినిమాకి తప్ప దేనికి పనికిరాడు ఆయన. జై జగన్ అంటే జగన్ అంటే జై జగన్ జగన్. బాల అడుగండి. జగన్ మీటింగ్ కోసమే వచ్చాము. మేము అభిమానం రావాలని వచ్చామండి. నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు అతని ప్రభుత్వం వచ్చినాక ఒక సెంటున్నర స్థలము ఇల్లు కట్టించాడు. ఉండటానికైనా మరి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉందండి, మరి వాళ్ళైనా కానీ వాగు వంక ఏది కొంచెం చూపిలా. ఈ ప్రభుత్వం నేను పాలడుకు చేరి దాదాపు 23 సంవత్సరాలు అవుతుందండి. 23 సంవత్సరాల నుంచి 4 పీరియడ్లు పోయినాయి, ఎవరు మాకు చేయలేదు. ఇది వాగు వంక ఏదో ఒకటి జగన్ అన్న ఒక సెంటున్నర ఇచ్చాడు ఇచ్చాడు. దాంట్లో ఇల్లు వేసుకున్నాను. నా భార్యకు మళ్ళీ 18 సంవత్సరాలు పడుతున్నాయండి. ఆయన ద్వారాగా ఇల్లు కట్టుకొని కొద్ది పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఒక 15 రోజులు ఒక 4 రోజులు వెళ్ళిపోతా. ఓకేమ్మా. డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ జగన్ వల్ల కొంతమందికి బాగానే జరిగిందమ్మా. అది తాడికొండ సెగ్మెంట్ అమీనాబాద్ గ్రామం. మా సీఎం గారు వస్తున్నారుగా, అందుకని వచ్చాము. దూరం కాదు మేడం, పక్కనే 4 కిలోమీటర్లు అయినా కానీ మనకు ఎంత దూరమైనా మన సీఎం అంటే మాకు అభిమానం. ఆయన ఆయన చేసే పథకాలే మనకి ప్రతి ఇంట్లో లబ్ధి పొందాం. అంటే ఆ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంటున్నారు కదా? ఉపయోగం లేదంటే అది తప్పు కాదు. ఇప్పుడు నాకు తిండి గడవట్లా, తిండి పెట్టే వాళ్ళకి చెప్పుకోవాలి కానీ పథకాల గురించి అది తప్పు కాదు. అది అది ఉపయోగపడుతున్నాయి ఏదో. మొత్తానికి పార్టీ చూడడం, మతం చూడడం, ఏ కులం చూడడం, అందరు తీసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే 5:30 to 4:30 వచ్చి డోర్ తట్టి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తెల్లారంటే పనులకి పోయే వాళ్ళు ఉంటారు కదా, సాయంత్రం ఇస్తారు కదా. తెల్లారుజామున వచ్చి ఇచ్చారనుకో 9 to 8 పనులకు పోయే వాళ్ళు ఉంటారు. అప్పటికి క్లియర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతకుముందు పోయి పుస్తకాలు పెట్టాలా, మొత్తం పేర్చునే ఉంటాయి ఆఫీస్ కాడ పడి. అప్పుడు నీళ్లు కూడా ఉండవు, కొంత ముసలి వాళ్ళు కూడా పడిపోయేవాళ్ళు. రేషన్ బండి కంపల్సరీ ఇంటికి వస్తుంది. అసలు పేద ప్రజలకి ప్రభుత్వం ఓకే. ఓ చాలా వ్యత్యాసం ఉంది. ఏం చెప్పాలి దాని గురించి చెప్పడానికి? అసలు చూసా, నాకు దగ్గర దగ్గర 53 85 లో 10th అయిపోయింది. అక్కడ నుంచి చూస్తున్నా నేను. వాళ్ళ నాన్న కంటే కూడా టాపిన బాతపూడి. వైసీపీ పార్టీ తరఫున వచ్చా. జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద వచ్చా నేను. అభిమానం ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తాడు అని. ఏదైనా కానీ ఏ కులానికైనా మంచిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. మా పిల్లగాడికి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్టా అంటే చదువుకునే పిల్లలకి. ప్లస్ పాయింట్ నారా చంద్రబాబు నాయుడు వచ్చినా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చినా పవన్ కళ్యాణ్ కూడా దేనికి పనికిరాడు. అంతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు సినీనటుల్లో? నేను చిరంజీవి పార్టీ ఏది సినీ ఫీల్డ్లో ఓన్లీ సినిమా చూస్తా ఓటయ్యను. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వేసేది, ఇంకా తచ్చమాలకి ఎవరికి అయ్యాం. నేను పాత సామాన్ అమ్ముకుంటా.
ఏది పేరు చర్ల నల్లబాడు గుంటూరు మొత్తం తిరుగుతాం అది ఇక్కడే బేతపూడే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లే. కానీ వీళ్ళకి ఓట్లు ఎవడు వేయడు, వీళ్ళు గెలవరు, వీళ్ళు గెలవరు అనే భయంతోనే వీళ్ళు మొత్తం కూడా కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి అనే పట్టుదలతో వీళ్ళు మొత్తం ఒకటయ్యారు. ఏముండదు ఏముండదు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి మంచి జరిగిద్ది అంతే. ఏ కులమైనా కానీ ఓట్లు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి. తచమా కులాలకి టీడీపీ వాళ్ళకి పోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఏమీ పీకడు. అబ్బే ఎవరికి వాళ్ళకి భయపడి, జగన్కి భయపడి వాళ్ళు మొత్తం ఒకటయ్యారు ఇంతమంది అంతే ఏమి లేదు. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, మేము కావాలని కోరుకుంటుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కావాలని. అన్నీ అందుతాయమ్మా అందరికి, కాదు కాదు అందరికి, ఆ కులం ఈ కులం అంటే నాకు ఎక్కువ నైస్గా మాట్లాడటం రాదు. చెప్పండి, నాకు నైస్గా మాట్లాడటం రాదు. కొంతమంది అంతా మాస్ క్వాలిటీ ఏంది, ఆ కులం ఈ కులం అనకుండా మొత్తానికి వస్తాయి. 45 సంవత్సరాల డబ్బులు వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుల్ని 2 రూపాయలు వడ్డీకిచ్చుకుంటున్నారు. ఏ ప్రభుత్వం చేసింది, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే కాలవలు రావు బాగా నన్ను ఈడు అది దాన్ని. ఇదిగో టీడీపీ ప్రభుత్వంలో అడుగుబా వెనక్కి బా, టీడీపీ ప్రభుత్వంలో 2003-2004 ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఇదిగో మాకు అన్నం లేక నీళ్లు లేక గుంటూరు బోర్వెల్ బండి దగ్గర పనిచేస్తే ఇదిగో ఏలు పోయింది నాకు. ఇవ్వాలా హాయిగా బతుకుతున్నాం, రూపాయి బియ్యం ఫ్రీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫ్రీగా ఉంది మొత్తం. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే భార్య ఇక్కడ భర్త అక్కడ ఇంకేం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు హాయిగా ఉంది, బాగుంది, ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు, జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు. ఇంకొక ఇంకా నువ్వు అరగంట చెప్పినా ఇదే చెబుతా నేను. ఓకే.